టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్ నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఏంటంటే నేను కొన్ని కంప్యూటర్ వైస్ వర్క్ అనేది చేపిచ్చామండి నేను ఇంతకు ముందు ఈ పటోలా సారీస్ అనేవి మీకు ఆల్్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను అంటే తక్కువలో ఇమిటేషన్ గా ఇక్కత్ పట్టు సారీస్ అని చెప్పేసి 3000 అండర్ 3000 లో అని చెప్పేసి మీకు ఒక వీడియో చేశానండి ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చేయండి తర్వాత నేను కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాము సారీస్ మీద అని కూడా మళ్ళీ ఇంకొక వీడియో చూపించాను సో ఆ వీడియో కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి చూస్తే గనక మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో ఆ సారీలే ఇంకొకటి మా ఫ్రెండ్ తీసుకుందండి తను ఈ మధ్య చేయించుకుందన్నమాట వర్క్ మొన్న మధ్య చేయించుకుంది తను ఇంకా తనకి ఫెస్టివల్ అది లేదని చెప్పేసి తను కొంచెం లేటుగా చేయించుకుంది ఫస్ట్ మాయి చేయించుకున్నాము సో తను కొంచెం లేటుగా చేయించుకుంది కాబట్టి ఇంక ఈ వర్క్ అనేది మీతో షేర్ చేయలేదండి సో అందుకని చెప్పేసి ఈ వర్క్ ఈ శారీ షేర్ చేసి ఈ వర్క్ కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి శారీ మొత్తం బ్రౌన్ కలర్ శారీ అన్నమాట బ్రౌన్ కలర్ శారీకి ఆరెంజ్ కలర్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి శారీ మొత్తం ఇంక ఇలాగే వచ్చింది మీకు ఆల్రెడీ ఈ శారీస్ చూపించాను కదా మా ఫ్రెండ్స్ నలుగురు ఉంటాం కదా నలుగురుము ఈ శారీస్ తీసుకున్నాం అన్నమాట నలుగురు కాదు 5 నంబర్స్ తీసుకున్నాను నేను కమింగ్ వీడియోస్ లో మా ఫ్రెండ్ది రీసెంట్ గా గృహ ప్రవేశం అయింది ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను అంటే మేమందరం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అన్నమాట ఒక సొంత ఇల్లు అనేది కొనుక్కోవాలి అన్న ఎవరికైనా ఉండదండి ఎవరికైనా ఉంటది ఒక సొంత ఇల్లు అనేది కొనుక్కోవాలి మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఆడపిల్లకి ఉంటదన్నమాట కోరిక అనేది ఉంటదన్నమాట అందులో మా ఐదుగురిలో ఒకళ్ళు హౌస్ వార్మింగ్ అనేది ఈ మధ్య చేశారన్నమాట అది కూడా నేను మీతో వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే మాకు మెమరబుల్ గా ఉంటదని చెప్పేసి ఈ వీడియోలో వీడియో తీయమని చెప్పాను తన్ని ఫ్రెండ్ని వీడియో తీస్తుంది తీసినప్పుడు తను కూడా ఇలాంటి శారీయే తీసాము తనకు కూడా తను కూడా కట్టుకుందనమాట మేము ఇక్కడే వర్క్ చేయించుదాం అనుకున్నా తను గృహ ప్రవేశం నాటికి వర్క్ ఇవ్వనని అన్నారు సో అందుకని అంటే పెళ్లిళ్ళ సీజన్ అది బిజీగా ఉందని వర్క్ అవ్వదన్నారు సో తను ఇంకా నిజాంపేటలోనే చేయించుకుంది రాణి అని చెప్తాను కదా చేయించుకుంది మీకు ఆ వీడియోలో కనిపిస్తుంది చూడండి ఇంకా నేను ప్రత్యేకించి వీడియో తీయట్లే ఈ శారీ అయితే నా దగ్గర ఉందని చెప్పేసి తీస్తున్నానండి ఇదిగోండి శారీ మొత్తం ఇంకింతే ఆల్రెడీ నేను ఈ శారీస్ మీతో షేర్ చేశానండి కాకపోతే నేను ఏంటంటే జస్ట్ మీకు బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కోసం చేస్తున్నానండి ఎందుకంటే నేను పొంగొచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఇదిగోండి ఇలా వచ్చింది ఇంకా శారీ మొత్తం ఇదే అనమాట ఈ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చాడండి ఇంకా చెప్పాను కదా మేము ప్లెయిన్ తీసుకొని వర్క్లు అయితే చేయించుకోము స్పెషల్ గా మళ్ళీ బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని వర్క్ చేయించుకుంటానని నేను చాలా వీడియోస్ లో చెప్పాను అనమాట సో ఇప్పుడు కూడా అదే షేర్ చేస్తానన్నమాట నేను శారీస్ తీసుకున్నా బ్లౌజ్లు ఏమన్నా వర్క్ చేయించిన మన వీడియోస్ లో చాలా మందికి నచ్చుతుందండి అందుకే నేను ప్రతిదీ ఏది తీసుకున్నా మీతో షేర్ చేస్తున్నానండి అంటే ఇదేం పెద్ద గొప్ప కోసం కాదు కాకపోతే మీకు కూడా ఎవరన్నా తెలియని వాళ్ళ కోసం ఒక ఐడియా ఉంటదని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నానండి ఈ శారీ మీదకి ఇదిగోండి ఈ కలర్ బ్లౌజ్ తీసుకున్నాము వర్క్ అనేది ఇది చేపించామండి కంప్యూటర్ వర్కే చేయించేస్తున్నామండి మగ్గం వర్క్ ఏం చేయించట్లేదు ఎందుకంటే ఇదేమి 5-6000 శారీ ఏం కాదు కదా అందుకని సింపుల్ గా 3000కి సింపుల్ గా కంప్యూటర్ వర్క్ సరిపోతుందని చెప్పేసి కంప్యూటర్ వర్కే చేయించుకున్నాము ఇదిగోండి డిజైన్ వచ్చి ఇదన్నమాట చూడండి సింపుల్ గా చాలా ఇదిగా ఉంది చాలా రిచ్ గా ఉంది ఇంకా దీనికి కుందన్స్ అవన్నీ అంటించితే చాలా బాగుంటదండి నేను ఇంకా అంటించలేదు అంటించాలి కాకపోతే తను ఏం చేసిందంటే ఇక్కడ ఇక్కడ ఇదంతా రౌండ్ కి నెక్ అంతా వేసింది కదా ఇక్కడ అక్కడక్కడ ఒక్కొక్క బుటీస్ వేయమన్నాము తను మర్చిపోయిందంట సో అది కూడా వేయలేదన్నమాట ఇంకా తను అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్తున్నానని బ్లౌజ్ తీసుకెళ్ళమంటే తీసుకొచ్చాను మీకు చూపిస్తే మీకు ఐడియా ఉంటదని నేను తీసుకురాగానే వీడియో చేస్తున్నాను అనమాట నాకు మీకు చూపించిందాక ఇది ఉండదని చెప్పేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇది కూడా
మేము స్టిచ్చింగ్కి అంటే మెజర్మెంట్కి మేము హాఫ్ హ్యాండ్ బ్లౌజ్ ఇచ్చాము. తనకి ఫుల్ ఎల్బో హ్యాండ్ 10 ఇంచెస్ పెట్టి వర్క్ చేయండి అంటే తను మర్చిపోయిందంట, అందుకని హాఫ్ హ్యాండే చేసింది. అంటే మెజర్మెంట్కి హాఫ్ హ్యాండ్ ఇచ్చాం కదా, హాఫ్ హ్యాండే చేసింది. ఇదిగోండి హాఫ్ హ్యాండ్ వచ్చి ఇలా చేసింది అనమాట. చాలా బాగుంది కదండి. రెడ్ మీద ఈ కాఫీ కలర్ అంటే బ్రౌన్ కలర్ వస్తే ఎలా ఉంటుందో అని ఫస్ట్ భయపడ్డాము ఇచ్చేటప్పుడు, కానీ చాలా బాగుందండి. ఫస్ట్ నేను చూపించిన కంప్యూటర్ వర్క్ కంటే ఈ వర్క్ చాలా నీట్గా చాలా బాగా చేశారండి. మేము చేసినవి అస్సలు బాగలేదండి. నేను మేము ఆల్రెడీ మేము చేయించుకున్నాము మీకు చాలా వాటిల్లో పిక్స్ చూపించాను వీడియోలో. పిక్స్ అయితే పెట్టానో పెట్టలేదో నాకు ఐడియా లేదు. నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను. ముగ్గురము మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే గనక తెలిసిన వాళ్ళందరికీ నా ఇన్స్టా ఐడి ఉందన్నమాట, దాన్ని ఫాలో అవుతే నేను అందులో రీల్స్ చేస్తున్నానండి. ఆ రీల్స్లో చాలా మంది చూసే ఉంటారు. అందులో కట్టుకున్నాం అనమాట ముగ్గురు ఫ్రెండ్స్ వరలక్ష్మీ వ్రతం రోజు ఆ శారీ అనేది కట్టుకున్నాము. మా బ్లౌజెస్ అయితే అసలు చాలా చండాలంగా ఉన్నాయండి. వర్క్ అనేది బాగుంది కానీ స్టిచ్చింగ్ అదే అయితే మాత్రం అస్సలు బాగలేదండి. అందుకే నేను ఇక్కడ స్టిచ్చింగ్ ఇవ్వటానికి భయపడతానండి. ప్రత్యేకించి ఊరే పంపిస్తాము కొంచెం లేట్ అయినా. ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఇక్కడ కావాలని చెప్పేసి స్టిచ్చింగ్ చేయించడం వల్ల అస్సలు బాగలేదు. మీకు ఆ పిక్ పెడతాను, ఆ పిక్ చూస్తే మీకు ఏమన్నా ఐడియా వస్తుందేమో. వర్క్ కూడా చేయటం అంత బాగా రాలేదండి. నెక్ డీపులు కానీ అవి బాగా కుదరలేదు. ఇది మాత్రం వేరే అమ్మాయి దగ్గర చేయించాము, చాలా బాగా చేసింది, చాలా బాగుందండి. ఈ వర్క్ వచ్చి 900 తీసుకుందండి. బాగుంది కదండి, సింపుల్గా శారీకి తగ్గట్టు సింపుల్గా బాగుందన్నమాట. హ్యాండ్ వచ్చేసి ఇలా సింపుల్గా తను ఇంకా వచ్చినాక అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళింది అన్నాను కదా, వచ్చాక ఈ పైన 10 ఇంచెస్కి ఈ బుటీస్ కూడా వేస్తానండి. సో ఇంకా నేను అప్పటిదాకా ఆగలేక నేను వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదొకటి అనమాట. ఈ శారీ అనేది నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేశానండి, షేర్ చేశాను కానీ ఆ శారీ అనేది ఇప్పుడు నా దగ్గర లేదు. ఎందుకంటే చెప్పాను కదా మేము ఫ్రెండ్స్ అని, ఆ ఫ్రెండ్ సిస్టర్ శారీ తీసుకెళ్లిపోయింది అనమాట, పంపించేశాను. ఇది బ్లౌజ్ మాత్రం నా దగ్గర ఉండిపోయింది, ఎందుకంటే కుందన్ సర్ట్కి ఇచ్చడానికి ఈ బ్లౌజ్ నా దగ్గర ఆగిపోయింది. ఇదొకటి అనమాట. ఇది మొత్తం కుప్పడం శారీ అండి. పింక్ కలర్, సిల్వర్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక శారీ వచ్చింది. వీలైతే కనుక నేను అది ఒక 1 మినిట్ వీడియో అనేది పక్కన యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే ఈ బ్లౌజ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. అప్పుడు చూద్దురుకొని హ్యాండ్ వచ్చేసి ఇలా చేపించాము. ఈ బ్లౌజ్ కూడా ఇలాగే ఎల్బో హ్యాండ్ పెట్టించేసి ఇలాగా పైన వరకు ఇలాగ చిన్న చిన్న బుట్టీస్, హెవీగా కాదు చిన్న చిన్న బుట్టీస్ పెట్టిస్తే లుక్ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. తను వచ్చిన తర్వాత చేస్తానండి. ఇది ఎల్బో హ్యాండ్ అండి. దీనికి కూడా కుందన్ సంటించాలి. ఇదిగోండి ఇలాగ వచ్చింది బ్లౌజ్ అనేది. ఇంకా మొత్తం ఇది కూడా స్టార్టింగ్ మేము చేయించిన కాడ చేయించింది అనమాట. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ అనమాట. హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది వచ్చేసి 700 పడిందండి. 750 నాకు గుర్తుండదండి, గమ్మున మర్చిపోతాను అందుకని చెప్పేసి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతానమాట. 750 పడింది. ఇది కూడా ఇదొక బ్లౌజ్ అనమాట. ఈ రెండు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు ఉన్నాయని మీతో షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేశాను అనమాట వీడియోలో. ఈ బ్లౌజులు ఎలా ఉన్నాయో, వర్క్లు కూడా బాగున్నాయో లేదో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండి. యాజ్ యూజువల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ శారీ మీద దిగిన పిక్స్ అనేది మీకు ఈ వీడియో ఎండింగ్లో ఎడిట్ చేస్తున్నాను, చూడండి ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్.